ఒక్కొక్క పరిణామం కీలకమైనటువంటిది, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్మాద చర్యలు పెరిగిపోతున్నాయనడానికి సాక్ష్యం. అంటే మత విధ్వంసం కాదు, తమ మతరాజ్యం కావాలన్నటువంటి కాంక్షతో ఎదుటి మతాల వాళ్ళని, ఎదుటి ధర్మాన్ని ఆచరించే వాళ్ళని, అజ్ఞానులని చంపేస్తున్నటువంటి రాక్షసత్వానికి సజీవమైనటువంటి సాక్ష్యం తాజాగా జర్మనీలో జరిగినటువంటి దారుణమైనటువంటి ఘటన. ఆ మధ్యన ఇజ్రాయిల్లో మ్యూజికల్ కన్సెంట్ మీద దాడి చేసి 1200 మంది నుంచి టోటల్గా 2000 మంది ప్రాణాలు తీసినటువంటి సంఘటన అయితే, ఇప్పుడు తాజాగా ఆ మధ్యన అమెరికాలో కూడా అట్లాంటి కన్సెంట్ మీదనే దాడి జరిగింది. ఇప్పుడు తాజాగా చూస్తే జర్మనీలో, వెస్ట్ జర్మనీలో ఇట్లాంటి చోటు చేసుకుంది. ఏదైతే మ్యూజికల్ ఫెస్టివల్ ఆఫ్ డైవర్సిటీ ఇన్ సోలింజన్ మీదన ఈ అటాక్ జరిగింది. కత్తులు పుచ్చుకుని 9 మందిని పొడి చేశారు. టోటల్గా ఇనీషియల్ రిపోర్ట్స్ ప్రకారం 3 ఇందులో చనే ప్రాణాలు కూడా కోల్పోయారు. ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి దాని ప్రకారం ఇది ఇతను అక్కడికి శరణార్థిగా వచ్చినటువంటి, అరబ్ దేశాల నుండి శరణార్థిగా వచ్చినటువంటి వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడన్నటువంటిది ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటిది. ప్రస్తుతం ఇలాంటి ఘటనలకి కారణం ఏంటి అన్నటువంటి దాని మీద చర్చలు నడుస్తున్నాయి తప్పించి ఫైనల్గా అయితే ఏమీ తేలట్లేదు. ఇలాంటి వాతావరణం ఎందుకు యూరప్ సమాజంలో తయారవుతుందో తేల్చుకోవాల్సింది.